మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనం ప్రతిరోజు చేసే పూజలు ఎన్ని రకాలుగా పూజించినా దీపం పెట్టకుండా ఆ పూజ పూర్తి కాదు. అందుకే కొంతమంది అంటూ ఉంటారు, పూజలు ఏమీ చేయకపోయినా దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే చాలని. దీపానికి చాలా విశిష్టత ఉంది. దీపం అంటే వెలుగు, వెలుగు మనలోని చీకటి అనే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమనే దారి చూపుతుంది. జ్ఞానం భగవంతుని స్వరూపం. దీపకాంతిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీపాన్ని కొన్ని క్షణాలు అలానే చూస్తే కళ్ళల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. వత్తి కాలిపోతూ ఎలా వెలుగునిస్తుందో దీపం యొక్క కిరణాలలో మనలోని అజ్ఞానం కూడా అలా కాలిపోతుంది. దీపం వెలిగించటం వలన ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా ఆర్థిక సమస్యలతో ఉన్నవారు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి బాధపడుతున్నవారు, సంతానలేమితో బాధపడుతున్నవారు ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించటం వలన మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ ప్రత్యేకమైన దీపం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. అసలు దీపం ఏ సమయంలో వెలిగించాలో ముందుగా తెలుసుకుందాం. కొంతమంది దీపం రెండు పూటలు వెలిగిస్తారు, మరికొంతమంది సాయంత్రం వెలిగిస్తారు. సూర్యోదయ సమయంలో అంటే ఉదయం 4:30 నుండి 6 లోపుగా బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో దీపం పెడితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని మహర్షులు చెప్తున్నారు. కొంతమంది సమయం దొరకక 11-12 దీపారాధన చేస్తారు. శాస్త్రం ప్రకారం ఆ సమయంలో నిత్య దీపారాధన చేయటం మంచిది కాదు. మరి ఆలస్యం కాకుండా కనీసం 7 లోపుగా వెలిగించాలి. ఒకవేళ సాయంత్రం అయితే 6:00 నుండి 6:30 లోపు దీపం వెలిగిస్తే మనం అనుకున్న ఫలితాలు వస్తాయి. దీపం ఎప్పుడూ 2 వెలిగించాలి. శాస్త్రం ప్రకారం నిత్య దీపారాధన 2 దీపాలతో 2 చేస్తే మంచిది. ఆ ప్రత్యేకమైన దీపం ఏమిటంటే బెల్లంపై దీపం వెలిగించాలి. ఒక పళ్ళెంను తీసుకొని అందులో పసుపు కలిపిన బియ్యాన్ని పోసి దానిపై 2 బెల్లం ముక్కలను ఉంచాలి. అయితే బెల్లం వివిధ ఆకారాలలో ఉంటుంది కాబట్టి దాన్ని మనకు కావలసిన ఆకారంలోనికి మార్చుకుని దాని మీద మట్టి ప్రమ్మెదను ఉంచి నువ్వుల నూనె పోసి అందులో 5 లేదా అంతకంటే ఎక్కువ వత్తులు వేసి వెలిగించాలి. ఇలా వరుసగా క్రమం తప్పకుండా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న బాధలు కష్టాలు అన్నీ తీరిపోయి దేనికి లోటు లేకుండా జీవితం మొత్తం ఐశ్వర్యంతో ఆనందంగా గడుపుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.